హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకోసము పాలకూర దోశ ఏ విధంగా చేయాలో చూపిస్తాను సో పాలకూర పప్పు పాలకూర కర్రీ చేస్తూ ఉంటాము కాకపోతే మనము ఎక్కువ బాయిల్ చేస్తే మనకు అందులో ఉన్న పోషకాలు అందం అన్నమాట సో ముఖ్యంగా పాలకూర మనం తరచుగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇందులో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి సో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది అండ్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి సో ఆకుకూరలు అనేది మన చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ముఖ్యంగా నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నాను ముందుగా నేను మినపప్పుని ఈ విధంగా నానబెట్టి ఉంచుకున్నానండి సో ముందుగానే నేను నానబెట్టి ఉంచుకున్నాను టూ త్రీ అవర్స్ బిఫోరే సో పాలకూరని కూడా ఈ విధంగా శుభ్రం చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి సో ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను సో ఈ విధంగా మనము పెట్టుకోవాలి ఇది సన్న రవ్వ సన్నరవ్వని కూడా మనము ముందుగా ఏదైనా ఇసుక రాకుండా చూసుకొని ముందుగానే కడిగేసుకొని పెట్టుకోండి సో ఈ విధంగా మనము అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా రెడీ చేసుకోండి ఈ విధంగా పేస్టులో సన్న సన్నరవ్వని వాష్ చేసుకొని ముందుగా కడిగేసుకొని ఇందులో నేను వేసేస్తున్నాను సో ఈ విధంగా వేసేసుకోవాలి సో ఇది మనకు పాలకూర అనేది మనకి చాలా మంచిదండి సో ఇది మనకు ఎదిగే పిల్లలకు ముఖ్యంగా పెట్టడం వల్ల వీళ్ళకి ఎముకలు దృఢంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ వల్ల మనకు నేత్ర సంబంధ వ్యాధులు అంటే కంటి సంబంధ వ్యాధులు కూడా మనకు రాకుండా చూస్తుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి మనం ఎక్కువ బాయిల్ చేస్తే అది మనకు అందదనమాట సో ఈ విధంగా చేసుకోగలిగితే చాలా బెటరు ఇది విటమిన్ సి కూడా మనకు చర్మానికి కాంతివంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది గుండె సంబంధ వ్యాధులను కూడా రాకుండా చేస్తుంది పాలకూర తినడం వల్ల ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది పోషకాలు ఎక్కువగా ఉంటాయి సో అధిక రక్తపోటును కూడా ఇది మనకు నివారిస్తుంది సో గుండె సంబంధ వ్యాధులన్నీ కూడా మనకి రాకుండా చూస్తుంది క్యాన్సర్ లాంటివి కూడా సో చూడండి ఇందులో నేను సాల్ట్ అదేవిధంగా పసుపు జీలకర్ర అన్నీ వేసుకున్నాను ఇందులోనే పాలకూర కూడా యాడ్ చేస్తున్నాను పాలకూర కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి సో మనము దీన్ని ముందు రోజు ప్రిపేర్ చేసుకోవడం అవసరం లేదు ఆ రోజు మనము ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ అట్లా ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్నూన్ అట్లా ప్రిపేర్ చేసేసుకొని నైట్ అలా మనం వేసుకున్నా సరిపోతుంది సో పాలకూర దోశ ఈ విధంగా మనం చేసుకోవాలి ఎక్కువ తరచుగా చేస్తూ ఉంటాము చూడండి ఈ విధంగా నేను ప్యాన్ ఎక్కిన తర్వాత సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా పోసుకోవడానికి ట్రై చేయండి సన్నగా వస్తుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి మరి ఎక్కువ కాదు ఈ మనం పలకల దోశలు ఇవి రెండు తింటే మనకు స్టమక్ ఫుల్ అయిపోతుంది చాలా బాగుంటుంది రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి అదేవిధంగా మనకు పోషకాలు కూడా చాలా అందుతాయి ఎందుకంటే మనం దీన్ని బాయిల్ చేయట్లేదు కాబట్టి మనకు ఇందులో విటమిన్స్ ఎక్కడ పోవు సో మనకు పాలకూర యాసిటీస్గా ఉంటుంది మరి పచ్చిది తినలేము కాబట్టి ఈ విధంగా చేసుకోగలిగితే మనకు పోషకాలు అందుతాయి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు సో రెండు విధాలుగా మనము చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము రెండు వైపులా కాల్చుకోవాలి సో ఈ విధంగా కాల్ చేసుకోవాలండి రెండు వైపులా ఈ విధంగా వస్తుంది మనకి ఇంకొక దోశ వేసాను దీన్ని కూడా నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో మనము మీడియం ఫ్లేమ్ను కొంచెం మరీ హైలో పెట్టకండి మాడిపోతుంది సో ఈ విధంగా మనము పాలకూర దేశం చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఒక రెండు మూడు తింటే మనకు ఫుల్ అయిపోతుంది నేను బీట్రూట్ చట్నీ అదేవిధంగా పాలకూర పప్పు కాంబినేషన్లో తీసుకున్నాను చాలా బాగుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ పాలకూర వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చెప్పాను ముఖ్యంగా శక్తి ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి ఇందులో శారీరక శ్రమ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా అవసరం అండి సో ఈ రెసిపీ ట్రై చేయండి ముఖ్యంగా బాయిల్ చేయడం వల్ల మనకు ప్రయోజనం ఉండదు అందులో ఉండే విటమిన్స్ ఎగిరిపోతాయి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ యువర్ మాకు వా సైనింగ్ అవుట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్